నమస్కారం. విజయమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ విజయమార్గం సీతాశర్మ. ఈరోజు తెలియజేసేటువంటి అంశం, సాధారణంగా చాలామంది కూడా ఎన్నో పనులు అనుకుంటూ ఉంటూ ఉంటారు. అనుకున్న టైంకి ఆ పనులు సక్సెస్ అవ్వలేదు అనంటే చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో జరగటం కోసము, అది ఏ విషయమైనా కావచ్చు, అది ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, వివాహ విషయంగా కావచ్చు, పిల్లలకి సీటు విషయంగా కావచ్చు, ఏ విషయమైనా సరే, ఒకటి ఏదైనా సరే, ఒక కోరిక అనేది మనం కోరుకున్నాము అనంటే అది సకాలంలో నెరవేరాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తికి ఆశ ఉంటూ ఉంటుంది. అది జరగకపోతే కూడా అంతే డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఈ విజయ మార్గం యూట్యూబ్ ఛానల్లో ఎన్నో పరిహారాలు అందచేయటము, ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారంగా ఒక రెమెడీ అనేది తెలియచేయటము, పరిహారం తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు తెలియచేసేటువంటి పరిహారము, మామూలుగా ఒక శివాలయం గుడికి అనేది వెళ్ళొస్తూ ఉంటాం. అది ఒక గురువారం నాడు శివాలయం గుడికి వెళ్ళేటప్పుడు మామూలుగా కొబ్బరి బొండాలు అని చెప్పేసి ఉంటాయి కదా, ఆకుపచ్చ రంగుల ఆ కొబ్బరి బొండాలు, ఒక 9 కొబ్బరి బొండాలు, అంటే 9 క్వాంటిటీ, 9 9 కొబ్బరి బొండాలు తీసుకెళ్ళి శివాలయంలో సమర్పించి, శివాలయంలో సమర్పించడం వల్ల ఏంటి, ఆ బ్రాహ్మడు చక్కగా ఆ కొబ్బరి బొండాల నీళ్ళతోటి శివుడికి అభిషేకం చేయటము అనేది జరుగుతుంటుంది. మనం సమర్పించాల్సింది 9 కొబ్బరి బొండాలు శివాలయంలో సమర్పించి తర్వాత 108 సార్లు ప్రదక్షిణాలు చేయటము అనేది మంచిది. తప్పనిసరిగా మన మనస్సులో ఉన్నటువంటి ఒక కోరిక అనేది భగవదానుగ్రహం వలన నెరవేరుతుంది. ఇది చాలామంది కూడా చేసి చూశారు, మీరు కూడా ప్రాక్టికల్గా ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. అది చేసి చూస్తే తన నమ్మకం విశ్వాసంగా ఆచరించటంలో ఉంటుంది. మనం కూడా అంత భక్తిగా ఆచరిస్తే తప్పకుండా భగవంతుడి కరుణా కటాక్షం ప్రతి వ్యక్తి మీద కూడా ఉంటుంది. అలాగే అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకునేటువంటి వాడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. మీ విజయమార్గం సీతాశర్మ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.